విజయనగరంలో ఒక చిత్రకారుడు ఉండేవాడు. అతడి దగ్గరికి ఓ వ్యాపారి వచ్చి తన చిత్రం గీయమని అడిగాడు. చిత్రకారుడు వారం రోజుల పాటు కష్టపడి వ్యాపారి చిత్రం గీశాడు. కానీ వ్యాపారి ఆ బొమ్మను చూసి తనలా లేదని చెప్పాడు. చిత్రకారుడు చేసేది ఏమీ లేక మరో బొమ్మను గీయడం మొదలుపెట్టాడు. రెండో బొమ్మను చూసిన వ్యాపారి ఈసారి కూడా తనలా లేదని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో చిత్రకారుడు విచారంగా కూర్చున్నాడు. అటుగా వచ్చిన తెనాలి రామలింగుడు చిత్రకారుణ్ణి పరిశీలించి పలకరించి అతని బాధకు కారణం అడిగాడు. అదంతా విన్నాక వ్యాపారికి బుద్ధి వచ్చేలా చిత్రకారుడు ఒక ఉపాయం చెప్పాడు. రామలింగుడు చెప్పినట్లు చిత్రకారుడు తన దగ్గరున్న వ్యాపారి బొమ్మల్లో ఒక దాని మీద దద్దమ్మా అని ఇంకో దాని మీద చెమట అని రాసి పెట్టి ఇంటి ముందర ఉంచాడు. మూడోసారి తన చిత్రం కోసం వచ్చిన వ్యాపారి ఆ బొమ్మలను చూసి చిత్రకారుడి మీద కోపడ్డాడు. చిత్రకారుడి ఆ బొమ్మ మీద కాదన్నప్పుడు ఎందుకంత ఆగ్రహం అని గట్టిగా వాదించాడు. దాంతో వ్యాపారి చిత్రకారుడితో రాజీకి వచ్చి క్షమాపణ కోరాడు. ఆ రెండు బొమ్మల్ని కొని ఇంటికి తీసుకువెళ్ళాడు. చిత్రకారుడు ఎంతో సంతోషించి తెనాలి రామలింగుడికి ధన్యవాదాలు చెప్పాడు.